పెద్దని గురించి తప్పుగా మాట్లాడతావు, జాగ్రత్త. నేను నీ గురించి ఏం చెప్పాలనా? నీకు ఎప్పుడు ఏం మాట్లాడదా? ఇక నేను వెళ్ళేస్తాను, ఇంకెవరు మనల్ని కొట్టక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. రే, అది లాగి కట్టిపడే, త్వరగా త్వరగా పని కానీ త్వరగా. ఒరే వినోద్, ఎక్కడికి వెళ్ళాడు వీడు? అయ్యగారు, నేను ఇక్కడే ఉన్నాను. అక్కడేం చేస్తున్నావు? త్వరగా పని కానివ్వో, బోటు వచ్చే టైం అయింది కదా, త్వరగా కానివ్వో. అయ్యగారు, అర్నూస్ వస్తున్నాడు, అతను వెంట చాలా మంది ఉన్నారు. ఓరి దేవుడా, అంతా అయిపోయింది. ఛే, మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇటువంటి వాళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నారు. సంవత్సరాడు ఇప్పుడు పన్నెండు బోర్డులకి చచ్చిపోయి 16 రోజులే అయ్యింది. ఈలోగానే వీడు మొదలు పెట్టేశాడు, వీడికి మానాభిమానాలే లేవు. మీరు ఎందుకని అలాంటి పని చేస్తున్నారు? ఇబ్రహీం అన్న, అనవసరమైన మాటలు మాట్లాడేవనుకో, అవసరమైన పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అది కాదు, ఏంటంటే నేను ఏమన్నానంటే, నీ మాటలన్నీ నేను విన్నానులే, ఇక చాలు. నవ్వకుండా మీరు డబ్బులు తీసి పెట్టండి, నాకు టైం లేదు. చేతిలో డబ్బులు లేవు ఈ సమయంలో. మీరు డబ్బు లేదా? అరే, ఎవరి దగ్గర లేదంటున్నారు? లేని డబ్బు కూడా నన్ను చూస్తే బయటకు వస్తుంది. హే, డబ్బు తీరా. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? ఏంటి అలా చూస్తున్నారు? ఇదంతా నా సెటప్పే, కొత్త చోటు, కొత్త అలవాటు, మరి నాకు సేఫ్టీ. ఏమంటావు? మరి వెళ్ళరానా ఇబ్రాహిం అన్న? పెద్దంటాయన వల్లే నా వ్యాపారం బాగా జరుగుతోంది. తందంత తక్కడి దగ్గరది తందంత తత్తడి దగ్గర తందంత తత్తడి దగ్గర. అయితే ముందు ఆపని చూడాలి. ఇదిగో తీసుకోండి. ఏంటిదారా, ఇంకో రెండు కొడుకులు పెట్టినా? అయిపోయాం. పెద్దర్రా రాజులా నడిచెళ్తున్నాడు జగన్నాథన్ అయ్య గారు. సీటుకేస్తే చాలు, ఆరునాస అక్కడే పడిపోతాడు, కనిపించకుండా పోతాడు. అంతేనా, జగన్నాథాన్ని ఎండగట్టేస్తాడులే. పెద్దింటాయనలాగా మాత్రం కాదు, కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఒక చూపు చూస్తే చాలు, అరుణాసు అక్కడే చేస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? రే ఇలా చూడు, నాకు ఈ మార్కెట్టు మా ఇల్లు రెండు ఒకటేరా, భయపడి పారిపోయేవాడిని నేను కాను.
గొడవ బాగానే జరుగుతుంది. అరుణాస్ కథ ఈ రోజుతో ముగిసింది. డబ్బులు వసూలు చేయకని నీకు ఇదివరకే వార్నింగ్ ఇచ్చాను, కానీ నువ్వు వినలేదు. నాలుగు రోజులు రౌడీలను తీసుకెళ్లి పెద్ద సీనేసావా? ఇది మా నాన్నగారి సామ్రాజ్యం, జ్వాల జగన్నాథ సామ్రాజ్యం, తెలిసిందా? తప్పకండి. ఇదిగోండి. షుగర్ నార్మల్ అయిందిగా, ఇప్పుడు ఇది వేసుకోవాలా? ఇది గ్యాస్ టాబ్లెట్. ఓహో, ఒక ఏంట్రా ఇట్రండి. మీ క్వశ్చన్ తెసా అర్నూస్ని బాధేశారు, అతను కొట్టేశారు. నేను మనసులో అనుకున్న దాన్ని మన వాళ్ళు చేసి చూపించారు. సామర్థ్యం గలవాళ్ళే. మన మనుషులు కాదు, ఆ జగన్నాథ మనుషులు. హార్బర్ లో ఎవరెవరు ఉన్నారు? నా మనుషులు అని చెప్పుకుని తిరుగుతున్న మీకు సిగ్గు లేదురా? వాళ్ళని మీరు చంపేసి ఉండాలి. ఆ అర్నోస్ ఉన్నాడే, వాడు చావాలి. ఆ వార్త నేను వినాలి, అర్థమైందా? అదే నేను కోరుకునేది. ఆ పని చేసేవాడు మాత్రమే నాతో ఉంటే చాలు. చేతి నిండా డబ్బు, పేకాట ఆడుకోవడం, కావలసినప్పుడల్లా అమ్మాయిలు. ఈ సంతోషంలో నేను చెప్పిన పని కూడా మీరు మర్చిపోయారు కదూ. జ్వాల జగన్నాథన్, ఈరోజు వాడు సంతోషంగా ఉన్నాడు కదా విష్ణు? నేను వాడిని అంతం చేస్తాను. వద్దు, దానికి ముందుగా మనం జెరీ జోన్ని కలిసి తీరాలి. సరిగ్గా తుడవాలి. ఏంట్రా నన్నే చూస్తున్నారా? సరిగ్గా క్లీన్ గా తుడవాలి. బాగా తుడవండి రా. అలాగే అలాగే, శుభ్రంగా తుడవండి, నీట్ గా ఉండాలి. నా మొహం చూడకుండా తుడవండి. పొద్దున్నే లేచి అమ్మాయి రూమ్కి వెళ్ళి చూసిన తర్వాత కానీ తెలియదు సార్, వెనకాల వాకిలి తెరిచి ఉంది. ఈ దారుణమైన పని ఎవరు చేశారో తెలియడం లేదు సార్. హ్మ్,
సార్, మేరీ జోసెఫ్ కూతురు ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఈ రోజు వస్తుంది సార్. సరే, దొరికిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. హోమ్ మినిస్టర్కి ఈ కేసులో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే సార్. ఈ మర్డర్ చాలా క్రూరంగా జరిగినందువల్ల తప్పకుండా విచారణ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇలాగే జరుగుతున్నాయి. అందుకని చుట్టుపక్కలంతా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు జాగ్రత్తగా గమనించండి. అలాగే సార్. దెన్ ప్రొసీడ్. యా, ఊపిరాడకనే చనిపోయింది. తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అదే నాకు కన్ఫ్యూషన్గా ఉంది. ఆ రూమ్లో ఎలాంటి స్ట్రగుల్ జరిగినట్టుగా నాకు అస్సలు ఆధారాలు దొరకలేదు. తలుపుని చూశారంటే లోపల వైపు నుంచే తెరిచారు. అలాగైతే మేరీ జోసెఫ్ నిద్రపోవడానికి ముందే హంతకుడు లోపలికి వెళ్ళి ఉండాలి. హత్య జరిగింది రాత్రి 2:00. అప్పటి వరకు అతను కదలకుండా ఎందుకున్నాడు? సో మేరీ జోసెఫ్ని సీరియస్గా విచారించాలని నాకు అనిపిస్తుంది సార్. కరెక్ట్. కానీ మినిస్టర్ గారి దగ్గర బంధువు, ఆ విషయాన్ని మర్చిపోకండి. అలా అయితే ఆ సరౌండింగ్స్లో ఆవిడ గురించి విచారిద్దాం సార్. ఓకే, మిగతా విచారణ అంతా దాన్ని బేస్ చేసుకుని చేద్దాం. అయ్యో సార్, నాకేమీ తెలియదు సార్. నాకే వయసు అయిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాను. నేను చేయకండి. నిన్నేం చేయంగానే భయపడకుండా నీకు తెలిసిన విషయం అయ్యగారితో చెప్పు. ఆమె చాలా చాలా మంచిది సార్. ఊళ్ళో వాళ్ళందరూ ఆమె గురించి ఏదేదో అంటూ ఉంటారు. ఊళ్ళో వాళ్ళు ఏమంటారు? అయ్యో, ఆ విషయాలు ఏమి నాకు తెలియదు సార్. అయితే ముసలా అన్ని లోపలేదాం సార్. అయ్యో సార్, రాత్రిపూట ఎవరో వచ్చి వెళుతుంటారని చెప్తూ ఉంటారు. నువ్వు చూసావా? ఒక రోజు రాత్రిపూట ఒక అబ్బాయి బైక్ లో వచ్చి దిగటం చూశాను. ఆ సమయంలో నీకు అక్కడ పనేంటి? సరే, కాలేంటి అలా వాచింది? వయసు అయిపోయింది కదా అని గోడ దిగుతున్నావా? నేను ముందే చెప్పాను కదా సార్, నాకు ఆరోగ్యం బాగలేదని. సరే సరే, రావయ్యా. రియలీ షాకింగ్ సార్. అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో ఇలా చేస్తున్నారంటే అబ్బాయిల గురించి ఇక చెప్పనవసరం లేదు. ఇక మనం ఆలోచించక్కల, వాళ్ళని క్వశ్చన్ చేయండి. కానీ సార్. నో, మినిస్టర్స్ కి తగ్గట్టే మనం నడుచుకోవాలంటే మనం ఈ యూనిఫామ్ వేసుకునే ఉపయోగం ఏముంది? యూ ప్రొసీడ్. ఎస్ సార్. ఏంటి ఈశ్వరమ్మా, ఏమైనా చెప్పారా? లేదు సార్, నా క్వార్టర్స్ లో ఇది నిజం చెప్పా సార్. ఇదే స్టేషన్ అయితే నేను ఇద్దరు ముగ్గురం కలిసి సొసైటీలో గౌరవంగా బతుకుతున్న ఒక అమ్మాయిని. అది మాత్రమే కాదు, మా అమ్మాయి మరణించాక నేనెంతో కృంగిపోయాను. ఓకే మేడం, సారీ. సురేష్ సార్, మేడం చాలా బాధలో ఉన్నట్టున్నారు. ఆవిడకి వినిపించేటట్టు ఒక ఆడియో. ఏంటి సార్, నన్ను పిలిచి చాలా రోజులైంది. కొత్త అడ్రస్లు దొరికాక నన్ను మర్చిపోయారా? సినిమా సీరియల్ డైరెక్టర్ సంతోష్ కుమార్. అన్ని సినిమాల్లోనూ 3 రేప్ సీన్లు, కావాలని వల్గర్ సీన్లు తీసే ఒక డైరెక్టర్. పాత పాటలు వేసి మేడం భయపెడుతున్నారు? లేటెస్ట్ గా ఏదైనా పాట ప్లే చేయండి. ఓకే సార్. నేను ఉండలేకపోతున్నాను మై డియర్, నిన్ను ఇప్పుడే కలవాలి. త్వరగా నా దగ్గరికి వచ్చే. విన్నారా మేడం, ఈశ్వరమ్మ చాలా వర్స్ట్ క్యారెక్టర్ అయినా కూడా చాలా మంచి ఆవిడ. డిపార్ట్మెంట్ మీద భక్తి చాలా ఎక్కువ. చూశారు కదా, సైబర్ సెల్ నుంచి ఎంత పర్ఫెక్ట్గా ఆడియోని రికార్డ్ చేసి తీసుకొచ్చారు. అందుకనే కదా సార్, డిపార్ట్మెంట్లో అందరూ ఈవిడ్ని నల్ల బంగారం అంటారు. సార్ ఉన్నారు కాబట్టి చూస్తున్నాను, లేకపోతే నా బిజినెస్ స్వరూపం చూసేవాడివి. చూశారు కదా మిస్సెస్ మేరీ జోసెఫ్, వీళ్ళెప్పుడు ఇలాగే మర్యాదగా నిజం ఏంటో చెప్పేసండి, లేకపోతే ఈవిడ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత ఆవిడ చేసే టార్చర్కి నేను బాధ్యుని కాను. చెప్పవే, ఆ రోజు రాత్రి వచ్చింది ఎవరు? నువ్వు సంతోషంగా ఉండి ఆ పిల్లని కూడా పంపించాలని చూసావా?
అందుకేగా మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చెప్పవే. అలా కాదు, వాడు కాదు. అదే నువ్వెలా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నావు? వాడు 145కి వెళ్ళిపోయాడు. మరైతే ఇంకెవరు? నాకు తెలీదు. మా అమ్మాయిని చంపిన వాడు. నాకు తెలుసుంటే నేను మీకు చెప్పేదాన్నిగా. సరే, ఆ అబ్బాయి పేరేంటి? అడిగింది చెవుకు వినిపించలేదా? జాకీ. పేరేమో బాగానే ఉంది. వాడిల్లు ఎక్కడ ఉంది? సిటీకి దగ్గరలో ఉందని చెప్పేవాడు. కరెక్ట్గా తెలియదు కదూ. సరే, వాడేం చేస్తాడు? జాబ్ కోసం వెతుకుతున్నాడు. అంటే వాడి ఉద్యోగం ఇదే? ఇల్లు ఎక్కడుందో తెలీదు, వాడు ఏం చేస్తుంటాడో తెలీదు. అలాంటి ఒక కుర్రాన్ని ఇంట్లో కలవ చేసి నీ కూతుర్ని హత్య చేశావు, అవునా? వాడిని ఎలాగైనా కనిపెడదాం అనుకుంటే వాడు యూజ్ చేస్తున్న సిమ్ కార్డు నీ పేర్లో ఉంది. ఒకరోజు నాకు ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఒక నంబర్ మారిపోయి 500 రూపీస్కి నాకు రీఛార్జ్ చేసినట్టుగా చెప్పాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా తను నన్ను అడిగాడు. నేను అతనికి నా ఇంటి అడ్రస్ చెప్పి నా ఇంటికి రప్పించాను. వాడు వచ్చాడు, డబ్బులు కూడా తీసుకువెళ్ళాడు. ఎందుకో తెలియదు కానీ వాడి మీద నాకు తెలియని ఆకర్షణ కలిగింది. టైం దొరికినప్పుడల్లా వాడికి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. మా పరిచయం పెరిగాక ఒకరోజు రాత్రి అతను మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కొన్ని రోజులు మా ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదు? ఒకే రోజులో నువ్వంటే వాడికి బోర్ కొట్టిందా? అలా కాదు. మరెందుకు వాడు రాలేదో చెప్పు. వాడు నాకు ఒక MMS పంపాడు. ఆ రోజు రాత్రి జరిగింది మొత్తం రికార్డ్ చేసి నాకు MMS పంపించాడు. నేను భయంతో వణికిపోయాను. ఆ రోజు నుంచి వాడిని తలుచుకుంటేనే భయం కలిగింది. రాత్రిపూట అడ్డమైన మగాళ్ళని ఇంట్లోకి రమ్మని చెప్పి వాళ్లతో వెయ్యకూడని వెధవేషాలన్నీ వేసి ఫోటోకి పోజు కూడా ఇచ్చి తర్వాత ఎందుకేలా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు? ఇవన్నీ నాకు తెలియకుండానే చేశాడు. అన్ని నీకు చెప్పిస్తారేంటి? సార్, నేను నిజమే చెప్తున్నాను. వాడు మొబైల్ని నాకు తెలియకుండా పెట్టి ఈ ఫోటోస్ తీశాడు. వాడిని నిలదీయడానికి నాకు భయం వేసింది. వాడు ఫోటోస్ని ఇంటర్నెట్లో పబ్లిష్ చేస్తే వాడు ఆ ఫోటో చూపించి నిన్ను భయపెట్టి నిన్ను ఏదైనా బెదిరించాడా? అంటే ఒకరోజు వాడి నాన్నని హాస్పిటల్లో అడ్మిట్ చేశానని చెప్పి నా దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. 4 గంటలకు ఆపరేషన్, దానికి ముందు 100,000 రూపాయలు పే చేయాలి, చాలా అర్జెంట్ అని నన్ను అడిగాడు. ఆ సందర్భాన్ని యూజ్ చేసుకుని 100,000 రూపాయలని తనకిచ్చి ఆ ఫోటోస్ అన్నిటినీ డిలీట్ చేసేసాను. వాడు చాలా అనుభవం గల వాడు అంటాడు. చాలా తెలివిగా ప్లే చేశాడు. తర్వాత వాడు డబ్బు ఏదని అడిగాడా? మళ్ళీ వచ్చేటప్పుడు ఫోటో తీయడానికి ట్రై చేశాడా? ఆ తర్వాత వాడు రాలేదు. నేను ఎప్పుడైనా వాడికి ఫోన్ చేస్తే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేవాడు. పాప చనిపోయినప్పుడు వచ్చింది. అతన్ని కలిసి 4 రోజులు అయ్యిందని అతన్ని మీట్ అవ్వాలనిపించింది. నేను ఫోన్ చేశాకే అతను వచ్చాడు. ఆ తర్వాత వాడిని కూతురు రూమ్లోకి వెళ్ళాడు కదా? లేదు, వాడు ఎంట్రన్స్ డోర్ని క్లోజ్ చేశాకే నేను వెళ్ళి నిద్రపోయాను. అయితే వాడు ఇది చేయలేదని నువ్వు కన్ఫామ్గా చెప్తున్నావు? నాకు తెలీదు. వాళ్ళు నేను ఎందుకు పిలిచారు? నా రిలేటివ్స్ గురించి, మీ రిలేటివ్స్ గురించి అడిగిపోదామని వచ్చారు. అయితే నేను ఇక్కడ ఎందుకు ఉండాలి చెప్పు. మీ రిలేటివ్స్ ఎవరైనా మనతో గొడవ పడుంటారని మీ ముందు అడగడానికి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది, అందుకే. ఎవరైనా అలా ప్రవర్తించారా ఏంటి? అలా జరగలేదని వాళ్ళతో చెప్పేశాను.